హాయ్, వెల్కమ్ టు విద్య స్టూడియో. యుఎస్లో మేము 3 డేస్ సెలబ్రేషన్స్ చేస్తాము. ఆ 3 డేస్ది నేను 2nd and 3rd day సెలబ్రేషన్స్ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. మరి మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, డూ ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ యుల్ గెట్ మై న్యూ వీడియోస్ నోటిఫికేషన్, సో దట్ మీరు నా న్యూ వీడియోస్ మిస్ అయిపోకుండా చూసేయచ్చు. ఇది వచ్చేసి డే 2 అన్నమాట. డే 2కి నేను మొత్తం 3 వెరైటీస్ ప్రసాదం చేశాను. మామిడికాయ, కొబ్బరి పచ్చడి అండ్ గారెలు అండ్ శనగపప్పు విత్ కోకోనట్, అవన్నీ చేశాను. అది పూజ అయిపోయింది మార్నింగ్. సో డే 3 సెలబ్రేషన్స్ అన్నమాట. డే 3కి మేము మళ్ళీ మహానైవేద్యం అది పెట్టాము. 3 డేస్ ఉంచుతాం మేము. ఫస్ట్ ఘీ యాడ్ చేసుకున్నాను, ప్రసాదం అన్నీ చేస్తున్నాను. సో రవ్వ లడ్డూకి ఫ్రై చేసేసుకున్నాను రవ్వ అంతా, అందులో షుగర్ అండ్ కోకోనట్ అవన్నీ యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ కాజు అండ్ రైజన్స్ అవన్నీ కూడా పక్కన ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా ఇలా ఫ్రై అయిపోయింది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను, సో దట్ మనకి బర్న్ అవ్వకుండా ఉంటుంది కదా, కలర్ చేంజ్ అవ్వకుండా కూడా ఉంటుంది వెన్ వీఆర్ యాడింగ్ ద మిల్క్. సో లిటిల్ బిట్ ఆఫ్ సినమన్ పౌడర్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ రైజన్స్ అవన్నీ అందులో యాడ్ చేసేసుకున్నాను. అండ్ దట్స్ ఇట్. అది ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అవి నేను లడ్డూలాగా చుట్టేసుకుంటున్నాను బై టిప్పింగ్ మై పామ్ ఇన్ ద మిల్క్. అండ్ ఇప్పుడు కోకోనట్లో అవి కొంచెం పైన ఇలా రోల్ చేస్తున్నాను కోకోనట్తో. సో టేస్ట్ బాగుంటుంది అండ్ చూడటానికి కూడా బాగుంటుంది కదా. అండ్ దిస్ ఈస్ డన్. నేను వీట్తో చేశాను ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవ్వ లడ్డు, 2 అయిపోయాయి. కోకోనట్ పెరుగు పచ్చడికి చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ గ్రైండర్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అండ్ కోకోనట్ పీసెస్ అందులోనే యాడ్ చేసేసుకున్నాను. అండ్ బ్లెండ్ ఇట్ రియల్లీ వెల్. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో యోగర్ట్ తీసుకుని అందులో నేను లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత వీ నీడ్ టు బీట్ ఇట్ రియల్లీ వెల్, లైక్ 1 మినిట్ బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ ఉంది కదా, అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి, లైక్ అరౌండ్ 1 to 2 మినిట్స్. ఇప్పుడు దానికి మనం సీజనింగ్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టి అందులో నేను క్యుమిన్ సీడ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్, లిటిల్ బిట్ ఆఫ్ మేతి సీడ్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దాట్ కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకొని లిటిల్ బిట్ ఆఫ్ అసఫోటిడా అండ్ సిలాంట్రో ఇవన్నీ వేసి ఒక ఫ్రై చేసేసుకున్నాను. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం కోకోనట్ యాడ్ చేసుకున్నాం కదా యోగట్లో, అందులో యాడ్ చేసేసుకున్నాను. అండ్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఐమ్ యాడింగ్ సమ్ సిలాంట్రో. ఇది రెడీ అయిపోయింది. ఉండకాయ ఫ్రైకి పీనట్స్ అవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్లో చిల్లీ పౌడర్ అండ్ కోకోనట్ కూడా ఆన్ టాప్ ఆఫ్ దాట్ వేసుకున్నాను. ఇప్పుడు బజ్జీలకి నేను బేసన్ అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను బౌల్లో. అండ్ దాని తర్వాత నేను దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ క్యుమిన్ సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. అండ్ ఇప్పుడు పొటాటోస్ అవన్నీ అందులో డిప్ చేసుకొని మనం బజ్జీలు అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి, చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చాయి. అంతే, దేవుడికి అని ఏదైనా చేస్తే కనుక కంపల్సరీగా బాగా వస్తాయి కదా, చాలా బాగా వచ్చాయి. అండ్ దిస్ ఇస్ డన్. ఇప్పుడు ఆ పిండిలోనే నేను పీనట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పీనట్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను సో దట్ పీనట్ పకోడీ అన్నీ వేసేద్దామని. ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో పకోడీ ఇలా వేసేసుకున్నాను. అంతే, ఇవి కూడా రెడీ అయిపోయాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను శనగలు నానబెట్టి పెట్టుకున్నాను, దాన్ని ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్ చేసి ఇప్పుడు దానికి సీజనింగ్ యాడ్ చేస్తున్నాను, క్యుమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్, మేతి సీడ్స్ అండ్ రెడ్ చిల్లీ. దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ కర్రీ లీవ్స్, లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అసఫోటిడా ఇవన్నీ కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను.
అండ్ ఇప్పుడు దాంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న చిక్ పీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ కోకోనట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ కోకోనట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్, సో అందుకని కొంచెం 1/2 కప్ యాడ్ చేశాను. అంటే ఇది రెడీ అయిపోయింది. ఇలా ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసుకొని ఇప్పుడు దేవుడికి నైవేద్యం అవి పెడుతున్నాము. 7 వెరైటీస్ చేసాము ఈరోజు. మార్నింగ్ అన్నమాట పూజ ఇది. ఈవినింగ్ పూజ అనమాట, సో అందుకని లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టాము ఈరోజు. ఆ లైటింగ్స్లో ఇలా వచ్చింది, బాగా వచ్చింది. సో పూజ అంతా కూడా అయిపోయింది. ఇది లుక్ అనమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఆ 3 డేస్ అలా సెలబ్రేట్ చేసుకున్నాం, మహా నైవేద్యం అవన్నీ కూడా చేసాము. అండ్ ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్దీ, బీ బ్యూటిఫుల్ అండ్ ఫిట్.